తెలుగు రాష్ట్రాల నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ ఆటగాళ్లలో అంబటి రాయుడు కూడా ఒకరు. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్తో క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. 3 నెలల క్రితమే తన పొలిటికల్ ఎంట్రీపై రాయుడు హింట్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్లను కొనియాడిన రాయుడు తన రిటైర్మెంట్ ట్వీట్లో కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తరువాత 2 సార్లు జగన్ను కలిశారు. ఇక తాజాగా ఒక ప్రముఖ తెలుగు ఛానల్ నిర్వహించిన టాక్ షోలో రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాయుడు చేసిన కామెంట్స్ నెటింట్లో వైరల్ గా మారాయి. చాలా క్లారిటీతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు రాయుడు చెప్పారు. తన ప్రాంతం అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఒక ఐటీ బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదని, అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలని వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థులకు చురకలంటించారు. అంతేకాదు ఇంకా చాలా కామెంట్స్ చేశారు అంబటి రాయుడు. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మచిలీపట్నం పోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా ఎన్నో ఇండస్ట్రీలు వచ్చే అవకాశముందని, ఎంతో అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఆ డెల్టా ప్రాంతాన్ని బంగారంగా చూడటమే తన డ్రీమ్ అని, యువకులు ఇంకా రాజకీయాల్లోకి రావాలని, అభివృద్ధి 2 రకాలుగా ఉంటుందని, సోషల్ డెవలప్మెంట్ ఒకటైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటని, ప్రతి చోట ఐటీ బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదని, ప్రతి ప్రాంతం ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని, పేదవారు మన ఇంట్లో పనిచేయాలనటం పద్ధతి కాదని, ప్రతి వర్గం ఎదగాలని, ప్రతి మనిషి డెవలప్ కావాలని, అదే తన లక్ష్యమని, ఆ లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని రాయుడు స్పష్టం చేశారు.